972 కిలోమీటర్ల సముద్ర తీరం మనకుంది. 4 సీపోర్ట్లు ఇవాళటికే ఉన్నాయి. 6 ఎయిర్పోర్ట్లు ఇవాళటికే ఉన్నాయి. రైల్ రోడ్ కనెక్టివిటీ ఉంది. ఈ 5 సంవత్సరాలలో మరో 5 సీపోర్ట్లను అభివృద్ధి చేస్తాం. పూర్తిగా పెట్టుబడులు పెట్టడానికి అన్ని రకాలుగా కూడా ఆంధ్ర రాష్ట్రం అనుకువగా ఉన్న పరిస్థితి ఉంది. గవర్నమెంట్ లో ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తా ఉన్నాం. గవర్నమెంట్ లో కరప్షన్ అనేది ఎక్కడా కూడా లేకుండా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరైనా కూడా ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి సానుకూల వాతావరణం కూడా క్రియేట్ చేస్తా ఉన్నామని చెప్పి సగర్వంగా కూడా ఈవేళ ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా. నాలుగు పునాదుల మీద మన ప్రభుత్వం మన రాష్ట్ర అభివృద్ది సౌధ్యాన్ని నిలబెట్టేలా ప్రణాళికలు రచించాం మన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రజల జీడిపి ఒకటే కాదు, మానవ అభివృద్ది సూచికలను కూడా మెరుగుపరచాలని చెప్పి నిర్ణయించుకున్నాం. రెండవది, పట్టణాల్లో ఉన్నవారికే కాకుండా పల్లెల్లో ఉన్నవారికి కూడా సేవల్ని సంక్షేమాల్ని వారి దగ్గరికే వారి గడప దగ్గరికే తీసుకువెళ్లి పల్లెలు పట్టణాల మధ్య అంతరాలను తగ్గించే చర్యలను చేపడతా ఉన్నాం. మూడవది, మౌలిక సదుపాయాల్లోనూ పరిశ్రమల్లోనూ భారీగా పెట్టుబడులు వచ్చేలా నిజాయితీతో కూడా నిర్ణయాలు తీసుకుంటూ వారికి ప్రోత్సాహాన్ని ఇస్తా ఉన్నాం. వీటి ద్వారా వచ్చే పరిశ్రమలతో 75% లోకల్ రిజర్వేషన్స్ తో మన పిల్లలకు మంచి జరుగుతుంది అని చెప్పి సంపూర్ణమైన నమ్మకంతో అడుగులు వేస్తా ఉన్నాం. నాలుగవది, పరిపాలనలో సంస్కరణలు తీసుకురావటం ద్వారా పారదర్శకమైన లంచాలు లేని వ్యవస్థలను నెలకొల్పడం నాలుగవ అడుగుగా మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది అని చెప్పి కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా. వీటి అన్నిటి ద్వారా జరిగే మేలేమిటి అనంటే రాష్ట్రానికి ఒక ట్రాన్స్పరెంట్ వ్యవస్థ వస్తుంది. రాష్ట్రంలో ఒక చిత్తశుద్దితో సిన్సియర్ గా పనిచేసే ప్రభుత్వం ఉంది అని చెప్పి ఒక మెసేజ్ పోతుంది. చివరిగా రెండు మాటలు చెప్పదలుచుకున్నా. మన రాష్ట్రానికి మన ఆంధ్రప్రదేశ్కు రండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాను. ఇది మీ ప్రభుత్వం అన్నది ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను ఇవాళ నేను వినయపూర్వకంగా చెప్తా ఉన్నాను. మీ కుటుంబాలతో రండి, మన గ్రామాలకు రండి, మీ తల్లిదండ్రుల్ని, మీ అవ్వ తాతల్ని, మీ అన్నదమ్ముల్ని, మీ అక్క చెల్లెమ్మల్ని, మీ స్నేహితుల్ని చూడడానికి ఖచ్చితంగా సంవత్సరానికి కనీసం 1-2 సార్లైనా రండి అని చెప్పి కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. పారిశ్రామికంగా పెట్టుబడులు పెట్టడానికి ముందడుగులు వేస్తూ మీరు రండి, అన్ని రకాలుగా మేము చూసుకుంటాం, మీకు తోడుగా ఉంటామని చెప్పి కూడా ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తా ఉన్నాను. మీ గ్రామాల బాగును కోరుకునేవారు, మీ గ్రామాలలో మీరు చదువుకున్న బడులను మార్చాలి అని ఆరాటం ఉన్నవాళ్ళు, మీ గ్రామాలలో మీ వైద్యశాలలు మార్చాలి అని తపన ఉన్నవాళ్ళు, మీ గ్రామాలలో మీకున్న బస్టాపులు కూడా మార్చాలి అని చెప్పి ఆరాటపడేవాళ్ళు, మీరందరూ కూడా రమ్మని కోరుతా ఉన్నా. మీ సహాయంతోనే వాటికి మీ పేరు పెట్టేస్తాము. ప్రభుత్వం సహకరిస్తుంది, ప్రభుత్వం తోడుగా ఉంటుంది,
మీరు మనము ఇద్దరం కలిసి మన గ్రామాలను బాగుపరచుకుందామని చెప్పి కూడా ఇవాళ సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. ఇక్కడ స్థిరపడకపోయినా ఇక్కడ స్థిరపడిపోయినా అక్కడి ప్రజలతో చిరకాల అనుబంధాలు కోరుకునేవారు ఇక్కడ ఎందరో ఉన్నారు. మీరంతా మేము చేస్తున్న ప్రయత్నాలకు మంచి హృదయంతో మద్దతు ఇవ్వండి అని చెప్పి మరొక్కసారి మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. ఇక చివరగా మీ కుటుంబాలలో ఉన్న పసిపిల్లల నుంచి అవ్వాతాతల వరకు అందరినీ నేను ఆప్యాయంగా పలకరించాను అని మాత్రం మర్చిపోకుండా చెప్పండి అని చెప్పి నా చివరి మాటలు చెప్తా ఉన్నాను. ఇలా పెట్టుబడులు పెట్టాలని లేదా మన గ్రామాలను బాగుపరచాలని మన గ్రామాలలో మన హాస్పిటల్కి కానీ మన స్కూల్స్కి కానీ లేదా మన బస్టాపులకు కానీ మీ పేరే పెట్టి అభివృద్ధి చేసుకోవాలని ఆరాటపడిన వాళ్ళు కానీ పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళకు కానీ మీ అందరికీ కూడా అనుకూలంగా ఉండే విధంగా ఏపీ ప్రభుత్వం వెబ్సైట్లో ఒక పోర్టల్ కూడా తెరవబోతా ఉన్నాం. ఆ పోర్టల్ నేరుగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్తోనే లింక్ అయి ఉంటుంది. నేరుగా ఒక అధికారి దానికి పూర్తిగా పర్యవేక్షణలో ఉంటుంది. ఎవరైనా కూడా ఆ పోర్టల్లోకి వచ్చి నేను ఫలాని పెట్టుబడి పెట్టాలనుకుంటా ఉన్నాను ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి మీరు రిజిస్టర్ చేసినా లేదా ఫలానిది మా గ్రామంలో నేను స్కూలుకు సహాయం చేయాలనుకుంటున్నాను, మా గ్రామంలో నేను హాస్పిటల్కు సహాయం చేయాలనుకుంటున్నాను, మా గ్రామంలో నేను బస్టాప్కు సహాయం చేయాలనుకుంటున్నాను అని చెప్పి మీరు ఏదైనా ఫీడ్ చేస్తే వెంటనే మా అధికారులు అక్కడి నుంచి నేరుగా సీఎం ఆఫీస్ నుంచి మీతో టచ్ లేకొస్తారు, మీకు అన్ని రకాలుగా సహకరిస్తారు అని చెప్పి ఇదే వేదిక మీద నుంచి మరొక్కసారి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ చెప్తా ఉన్నాను.